పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనముదు ఈరోజు దేవుని వాక్యం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనం నీవెలాగూ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుసు మారుమనసు పొందుము నీవు జాగరకుడవై రెండని ఎడల నేను దొంగవలి వచ్చేదను ఏ గడువును నీ మీదకు వచ్చేదను నీకు తెలియనే తెలియదు ప్రైజ్ ద లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకు దేవుడు ఏమి తెలియజేస్తున్నాడు మనము దేవుని వాక్యం ద్వారా ఏమి గ్రహిస్తున్నాం దేవుని బిడ్డారా ఎప్పుడైనా సరే మనం వాక్యం వినేటప్పుడు వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళినాక వాక్యాన్ని రెండు మూడు సార్లు చదవాలి అప్పుడు వాక్యం యొక్క వివరణ అర్థం మనకు తెలుస్తుంది ఓకే దేవుని బిడ్డారా ఈరోజు వాక్యాన్ని ఒకసారి గమనించండి నీవు ఎలా ఉపదేశం పొందుతావో ఎలాగ వింటవో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకనుషు మారుమనుషు పొందము దేవుని బెడ్లారా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనము ఉపదేశాన్ని ఎలా పొందేమో అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా విన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే మనం అనేకం ఉపదేశాలు కానీ అవన్నిటిని వినుంటాం అదేవిధంగా దేవుని గురించి ఎక్కడైనా మీటింగ్ తిరిగినా మనం చర్చికి వెళ్ళినా లేదా మన ఫ్రెండ్స్ మనకి దేవుని గురించి చెప్పిన ఏదో ఒక రీతిలో మన యొక్క దేవుని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలిసినప్పుడు దాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందువల్లంటే మిగతా దేవుళ్ళకి మన దేవుళ్ళు దేవునికి తేడా ఏమిటనేది ఎందుకు తెలుసుకోవాలంటే ఉదాహరణకి మనం చదువుకుంటున్నప్పుడు అనేక జాబులు ఉంటాయి ఆ జాబుల్లో ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ అంటే ఎక్కువ జీతం వచ్చే జాబునే మనం ఎక్కువగా ఎంచుకుంటాం ప్రతి ఒక్కరు కూడా అంతే ఎక్కువ జీతం వచ్చే జాబ్ని ఎంచుకుని బాగా చదివి కష్టపడి ఆ జాబ్ కోసం ట్రై చేసి ఆ జాబ్ని సంపాదిస్తాం ఎందువల్ల ఆ జాబ్ని సంపాదిస్తాం అందుట్లో త్వరగా లైఫ్ను మంచిగా చేసుకోవచ్చు అంటే లైఫ్లో హ్యాపీగా జీవించవచ్చు అతి కొద్ది కాలంలోనే ఆ జాబ్లో మన యొక్క జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు తల్లిదండ్రుని మంచిగా చూసుకోవచ్చు ఇలా అనేక కారణాలతో మనం ఆ జాబ్ని కష్టపడి సంపాదిస్తాం అనేక జాబులు ఉండగానే మంచి శాలరీ వచ్చే జాబు మనకు నచ్చిన జాబ్ని పొందుతాం అదేవిధంగా ఎక్కడ కూడా దేవుడు మనం దేవుని గురించి మనం విన్న వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని గమనించమంటున్నాడు మన దేవునిలో ఉన్న గుణ గుణాలు క్రియలు అన్నీ గమనించమంటున్నాడు గమనించి ఏ దేవుడు నిజమైన దేవుడు మనం తెలుసుకోవాలి తెలుసుకుని మనం మారు మనసు పొందాలి అలా పొందకపోతే ఏమైంది ఏమవుతుంది మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్తాం మంచి జాబ్ నిలుచుకోకపోతే ఏమైంది తక్కువ శాలరీతో కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు పాలవుద్ది లేకపోతే దానికి సంబంధించి విధంగా తను జీవిస్తూ ఉంటాడు ఇక్కడ అలా కాదు నువ్వు మారు మనసు పొందకపోతే నరకమే నువ్వెంత దేవుణ్ణి ఎరిగినా దేవుని వాక్యం చెప్పినా దేవుని చర్చికి వెళ్ళినా దేవుని గురించి తెలుసుకుని మారు మనసు పొందకపోయినా నీవు బాప్ దేశం అనేది తీసుకోకపోతే నీకు నరకమే ఇక్కడ కింద ఏమంటున్నాడు చూడండి నీవు జాగూరకుడు అయి ఉండని ఎడల నేను దొంగ దొంగవలి వచ్చేదను ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ఇక్కడ మనం జాగ్రత్త పడకపోతే మనం దేవుని గురించి తెలుసు కూడా మనం జాగ్రత్త పడకపోతే దేవుడే నిజమైన దేవుడని తెలుసు కూడా మనం జాగ్రత్త పడకపోతే నిజమైన దేవుడు అని తెలుసు కూడా ఈ లోకానుసారంగా క్రియలు వదలలేక మనము మారు మనసు పొందకపోతే ఇప్పుడు ఏమైందిలే నాకు ఇంకా చాలా వయసు ఉంది ఇప్పుడు దేవుని చర్చికి వెళ్దాం వయసు అయిపోయినాక మనం బాప్తీసం తీసుకుందాం అని మరికొందరు చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు బాప్తీసం తీసుకున్న ఊరుకోరు ఉదాహరణకు చెబుతున్నాను నువ్వు ఎప్పుడో బాప్తీసం తీసుకునే లెక్కనైతే ఈ మధ్యలోనే నీకు మరణం సంభవిస్తే ఏమిటి నీ పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డారా ఎప్పుడైనా అశ్రద్ధ చేయకూడదు ఉదాహరణకి మనకు జాబ్ వచ్చినప్పుడే చిన్నదైనా పెద్దదైనా జాబ్ వచ్చినప్పుడే ఆ జాబ్ని వినియోగించుకుంటూ మనం ఇంకా మంచి జాబ్కి ట్రై చేయాలి అదేవిధంగా దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడే వెంటనే బాప్తేశం తీసుకుని ఇంకా దేవునిలో ఎదగటానికి మనము ట్రై చేయాలి కృషి చేయాలి అర్థమైంది దేవుని బిడ్డలారా అంతేగాని ఇంకా వయసు ఉంది చాలా వయసు ఉంది జీవించి చాలా ఉంది ఈ లోకంలో చాలా అనుభవించాలి మనం తప్పులు చేస్తాము అని భయపడి దేవుని గురించి తెలిసిన మనం బాప్తీసం తీసుకోకపోతే ఈ మధ్యలోని దేవుడు మనకి మరణాన్ని సంభవిస్తే మాకు మరణం వస్తే మనము నరకానికి వెళ్ళక తప్పదు అందువల్ల ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటామో ఎప్పుడైతే దేవుణ్ణి మనం నిజమైన దేవుడని పిలుస్తుందో అప్పుడే వెంటనే మనం బాప్తేశం తీసుకుని దేవునిలో ఇంకా ఎదగటానికి దేవుని యొక్క శుభార్త చెప్పటానికి మనం ముందుకు రావాలి అర్థమైందా దేవుని బట్టారా మనం అలా బాప్తీసం తీసుకోకపోతే ఇక్కడ దేవుడేమంటున్నాడంటే నేను ఏ గడియన నీ మీదకి వచ్చేదని నీకు తెలియదు దొంగ వాళ్ళేవా చేద్దాం అంటున్నాడు ఎందుకు దొంగ దొంగతో పోల్చాడు దేవుడు దొంగవాళ్ళు రా రావాల్సిన పరిస్థితి ఏంటి దేవుడు అని మన మనకి డౌట్ రావచ్చు ఆయన చెప్పింది దొంగవాళ్ళు అంటే అని కాదు అక్కడ అర్థం ఆయనతో పోల్ దొంగతో పోల్చాడని కాదు అర్థం దొంగ మనకు చెప్పి రాడు ఇంట్లోకి ఉదాహరణకు చెబుతున్నాం దొంగ మనసురాడు దొంగ ఇప్పుడు వస్తాడో మనకు తెలియదు అందుకని మన ఇంటికి మనం ఏం చేస్తాం అన్ని తాళాలు వేసి పకడ్బందీగా మనం జాగ్రత్తగా చేసుకుని అన్ని బీరువాద దాచుకుని చాలా జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుని మనము పడుకుంటాం లేకపోతే ఊరు వెళ్తాం అవునా కదా ఎందుకు అంత జాగ్రత్త తీసుకుంటాం దొంగలు పడ్డా కానీ ఏమీ పోకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటాం అయినా కొన్ని కొన్నిసార్లు జరుగుతూనే ఉంటాయి దొంగతనాలు ఇందువల్ల దొంగ ఎప్పుడొస్తాడో మనకు తెలియదు కాబట్టి అవునా కదా అందువల్ల దొంగ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు దేవుడు ఎప్పుడొస్తాడో దేవునికి తెలియదు మనకి తెలియదు అందువల్ల నేను ఎప్పుడు వచ్చినా మీరు జాగ్రత్త పడి మారు పొంది మీరు సిద్ధపడి ఉండని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అలా కాకుండా మనం జాగ్రత్త పడకపోతే నేను వచ్చినప్పుడు మీరు బాప్తీస్ని తీసుకోకపోతే నరకానికి వెళ్తారు నరకాన్ని ఆస్వాదిస్తున్నట్టే మీరు అని దేవుడు తెలియజేస్తున్నాడనమాట అందువల్ల మీరందరూ నా గురించి తెలుసుకుని మీరు జాగ్రత్త పడి మారు మనిషి పొంది నేను వచ్చినప్పుడు నాతో కూడా మీరు రెండని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ప్రై లార్డ్ మరొకసారి పరిశుద్ధాలే దేవుని బిడ్డలందరికీ వంద